नमस्ते वेलकम टू वन टीवी न्यूज इक डिटेल्स लो खेलते ప్రతి ఒక్కరూ వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గురువారం ఐఐటి తిరుపతి 6వ ఇన్స్టిట్యూట్ డేలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలి. అన్ని పుస్తకాలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. శాస్త్ర సాంకేతిక వైద్య న్యాయ శాస్త్రాల బోధన ప్రాంతీయ భాషల్లోనే జరగాలి. ప్రాథమిక స్థాయి నుంచి బోధన మాతృభాషలోనే జరగాలి. ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలో ఉండాలి. కోర్టుల్లో జరిగే వాద ప్రతివాదనలు మాతృభాషలోనే జరగాలి. కోర్టులు ఇచ్చిన తీర్పులు ప్రాంతీయ భాషల్లో అనువాదం కావాలి. ఆంగ్ల భాషకు నేను వ్యతిరేకం కాదు అని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఐఐటి ప్రాంగణంలో మొక్క నాటారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, స్థానిక అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. సస్టైనబుల్ వేస్ట్ ప్రోడక్ట్.